దివ్యవాణి చూస్తున్న ప్రేక్షకులందరికీ యేసు ప్రభు ఘనమైన నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ప్రార్థనా సమయం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. కొద్ది వాక్యం మీ ముందు ఈ రోజున మేము ఉంచాలని ఆశపడుతున్నాము. మొదటి రాజుల గ్రంథంలో నుంచి ఈ రోజున ఏలియా గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాము. ఇక్కడ కనుక చూసినట్లయితే మరి ఎజ్బియలు, అదేవిధంగా ఆహాబు, ఎజ్బియల్ రాణి. మరి యాక్చువల్గా ఆహాబు యూదారాజు, యూదారాజు కావటమంటేనే దేవుని దృష్టిలో చాలా గొప్ప, ఎందుకంటే యూదులంటే దేవునిచే ఎన్నుక చేయబడిన బిడ్డలు. కానీ ఆ యూద ఏం చేస్తాడంటే అన్ని దేవతలను ఆరాధించే ఆమెను వివాహం చేసుకుంటాడు ఎజ్బియల్ని. చేసుకున్న తర్వాత ఆయన అన్ని దేవతలకి విగ్రహాలు నిర్మిస్తాడు, ఆలయాలను కడతాడు, బలిపీఠాలు నిర్మిస్తాడు. దాని తర్వాత ఆ ఎజ్బియల్ ఏం చేస్తుందంటే ప్రవక్తల్ని చంపించేస్తూ ఉంటాడు అన్నమాట. ఎజ్బియల్కి చాలా కోపం. ఆ టైంలో ఏలియన్ కూడా చంపించేయాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకోసం అంటే దానికి ముందు నాబోతు ద్రాక్ష తోటని అహాబ్ కావాలనుకుంటాడు. తర్వాత ఆయన చంపించేస్తుంది ఎజ్బియలు. దాని తర్వాత ఏలియా వచ్చి ప్రవచనం చెప్తాడు, నాబోతుని ఏ కుక్కలైతే రక్తం నాకినాయో అదే కుక్కలు వచ్చి నిన్ను కూడా, నీ రక్తాన్ని కూడా నాకుతాయి, నువ్వు చనిపోతాయని చెప్తాడు. ఎజ్బియలు వెంటాడుతూ ఉంటుంది ఏలియాని. ఎంత వెంటాడినా కానీ చూడండి, దేవుని దగ్గర నమ్మకంగా ఉంటాడు, విశ్వాసపాత్రంగా ఉంటాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని ఆ సేవకుడు, ఆ దైవ భక్తుడు, ఒక ప్రవక్త ఆ విశ్వాసాన్ని కోల్పోలేదు. రాణి వెంటబడతా ఉంది చంపించాలని. 450 మంది బాలు ప్రవక్తలు ఉంటారు ఒకవైపు, ఒకవైపు ఏలియా ప్రవక్త ఒక్కడే ఉంటాడు. ఎంత ఎంత విశ్వాసం అంటే ఏలియాలో అంతమంది ప్రవక్తలు ఉంటారు కానీ ఏలియా ఒక్కడే ఉంటాడు. అందరు అన్యులు, రాణి అటువైపే ఉన్నాడు, రాజు అటువైపే ఉన్నారు, ఒకే ఒక్క ప్రవక్త నిలబడి అంతమంది మీద సవాల్ చేస్తూ ఉన్నాడు. చూడండి ఏలియాకి ఎంత విశ్వాసం అంటే, చూడండి అంతమంది బాలు ప్రవక్తలు కోసుకుంటారు సాయంత్రం దాకా, అన్నీ చేస్తారు. అగ్నిదేవుడు, బాలుదేవత అంటేనే అగ్ని, అగ్ని ఆ దహన బలిని కాల్చివేయమని వాళ్ళు ప్రార్థన చేస్తారు, సాయంత్రం దాకా ప్రార్థన చేస్తారు, కానీ ఏమీ జరగదు. నేను చెప్తున్నాను, మీరు నమ్ముకున్న దేవుడు నిజ దేవుడు, ఆయన విశ్వసనీయుడు. ఏలియాకు తెలుసు తన దేవుడు తన పక్షాన ఉన్నాడు, తను చేయబోయే పని దేవుడు తన పక్షాన ఉండి ఆ పని నెరవేరుస్తాడని ఏలియాకు తెలుసు. ఆ దహన బలిని నిజ దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, సమస్తాన్ని సరిచేయగల దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడని ఏలియాకు తెలుసు. అందుకే వాళ్ళందరి ముందు సవాల్ చేస్తున్నాడు ఏలియా. చూడండి, ఆ బలిపీఠం ముందు ఏలియా ప్రార్థన చేస్తాడు, ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని ముందు ప్రార్థన చేస్తాడు. చేసినప్పుడు ఆ బలి నైవేద్యాన్ని, పరలోకం నుంచి అగ్ని వచ్చి ఆ నైవేద్యాన్ని కాల్చివేస్తుంది. అలా ఏలియా జీవితంలో చూస్తే ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు, కరువు కోసం ప్రార్థన చేశాడు, ఆ కరువు వర్షం రావడం కోసం కరువు ఆగిపోవడానికి ప్రార్థన చేశాడు, 3 మార్లు ప్రార్థన చేశాడు, 7 మార్లు ప్రార్థన చేసినట్టుగా మరి ఆ రాజుల గ్రంథంలోనే మనం చూస్తాం. 18వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో 7 సార్లు సేవకుని పంపిస్తాడు. ఇంకా వర్షం వస్తున్న ధ్వని నాకు వినపడుతుందని చెప్తాడు, నువ్వు వెళ్ళి చూడమంటాడు, ఎక్కడ మబ్బులు కూడా లేవంటాడు. చూడండి తన సేవకుడు గెహాజీ చెప్తాడు, ఎక్కడ మబ్బులు కూడా లేవంటాడు, కానీ మరలా పంపిస్తాడు. అట్లా పదే పదే ప్రార్థన చేస్తాడు ఏలియా. అంటే దేవుడు మనకి ఏదైనా ఒకటి చూపించినప్పుడు, ఇప్పుడు కొన్ని విషయాల్లో కొంతమంది ప్రార్థన చేయమని అడుగుతారు, మాకు వివాహ విషయంలో కావచ్చు, ఏదైనా ఏ విషయాల్లో అయినా మరి దేవుడు చెప్పినట్టే మేము మా వివాహాలు సంబంధాలు కుదుర్చుకున్నామండి, కానీ మా కూతురు కానీ అల్లుడు కానీ లేదంటే మా కొడుకు కోడలు సరిగా లేరు, వాళ్ళ జీవితాల్లో కష్టాలు ఉన్నాయి అని చెప్పేవాడు చెప్తారు. కానీ చూడండి, విసుకకండి, మీరు కష్టాలు వస్తాయి కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఏలియాని దేవుడు ప్రవక్తగా అభిషేకించుకున్నాడు, ఆయన ఒక పెద్ద ప్రవక్త, కానీ ఏలియా జీవితంలో కష్టాలు లేవా? కానీ ఆ కష్టాల్లో నిలబడ్డాడు ఏలియా. అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో, మరీ తల్లి జీవితంలో కష్టాలు లేవా?
కానీ ఆ కష్టాల్లో నువ్వు నిలబడి ఆ కష్టాన్ని జయించి దేవుని సన్నిధిలో నిలబడటం ఇంపార్టెంట్. అంత వెంట పడుతున్నా ఏలియా దేవుణ్ణే కనిపెట్టుకొని దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. దేవుని చూపించాడు లోకానికి. నువ్వు కూడా కుటుంబంలో నువ్వు ఉన్నావంటే నీ భర్త, నీ పిల్లలు, నీ ద్వారా, లేదంటే నీ భార్య, నీ పిల్లల ద్వారా ఈ లోకానికి నీ దేవుడు ఏంటో నువ్వు చూపించాలి. ఏలియా చూపించాడు. 450 మంది బాలు ప్రవక్తల మధ్యలో తన దేవుడు ఏంటో తను చూపించాడు. నువ్వు కనుక రోడ్డు మీద పడ్డట్టయితే నీ దేవుడిని చూపించలేవు. చిన్న చిన్న విషయాల్లో రోడ్డు మీద పడ్డట్టయితే నువ్వు దేవుడిని చూపించలేవు. అక్కడ అన్ని దేవతల మధ్యలో ఆ ఏలియా తన దేవుడు ఏంటో నిరూపించాడు. ఈ రోజున ప్రార్థనా సమయంలో ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే ప్రార్థనా సమయంలో ఎవరైతే పాల్గొంటున్నారో, మీ అందరికీ ఆ దేవాది దేవుని పక్షాన్ని నేను తెలియజేస్తున్నాను. మనలో విశ్వాసం ఉండాలా, నమ్మకం ఉండాలా, దేవుడి ఎడల అచంచలమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలా. ఆయన్ని మనం ఏంటో ఈ లోకానికి మన దేవుణ్ణి మనం చూపించాలి. ఎలా చూపించగలమంటే మన జీవితం ద్వారా, మన కుటుంబం ద్వారా, మన చేతుల ద్వారా మన దేవునికి చూపించగలం. ఈ రోజుల్లో ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీరందరూ, మన మధ్యలో మరి మేరీ సిస్టర్ గారు ఉన్నారు, మనందరి కోసం ఏదైతే లెటర్స్ మీరు రాశారో ఆ లెటర్స్ చదివి మన కోసం ప్రార్థన చేస్తారు. పీటర్ అలెగ్జాండర్ వీసా పొడిగించాలని అబ్బాయి 3 సంవత్సరాల నుంచి హెచ్1 వీసా కోసం ప్రార్థన చేస్తున్నాడంట. ఎదురు చూస్తున్నాడు, ఎంత ఖర్చు పెట్టాడు, అయినా రాలేదండి హెచ్1 వీసా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి రాస్తున్నారు. బి సొలమోన్ రాజుకి హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, బీపీ షుగర్ కూడా ఉంది అని చెప్పేసి, హార్ట్ ప్రాబ్లం స్టంట్ వేశారని చెప్పేసి అని రాస్తున్నాడు. ఆ బిడ్డకు కూడా స్వస్థత కోసం రాస్తున్నారు. జెసింతకి షుగర్ వ్యాధి నుండి స్వస్థత కోసం రాస్తున్నారు. కేఎస్ థామస్కి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని చెప్పేసి ఐసీలో ఉన్నాడని, ఆ బిడ్డకి కిడ్నీ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని, దయచేసి ప్లీజ్ ప్రే ఫర్ మీ అని చెప్పేసి రాస్తున్నారు. సుధీర్ కడుతున్నటువంటి ఇల్లు విషయంలో దేవుడు తోడుగా ఉండి ఇల్లు కంప్లీట్ అయ్యేలా దేవుని అనుగ్రహం కావాలని చెప్పేసి రాస్తున్నారు. మణిదీప్ రెడ్డి సెకండ్ ఇంటర్లో మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని చెప్పేసి మంచి జ్ఞానం కోసం, నాలెడ్జ్ కోసం ప్రార్థించండి అని అడుగుతున్నాడు. కే విజయ్ భాస్కర్ రెడ్డి కుటుంబంలో శాంతి సమాధానాలు, కుటుంబ ఐక్యత కోసం, ఎప్పుడు కూడాను గొడవలండి, శాంతి లేదండి అని రాస్తున్నారు. ఈ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. మరి ఎంతోమందికి మన ఫారెన్ కంట్రీస్లో మీ బిడ్డలు వాళ్ళు వీళ్ళు ఉండుంటారు, హెచ్1 వీసా కోసం కూడా అడుగుతున్నారు. మరి వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. తో పాటు మీరు కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, కృపకలిగిన తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. నాయన నీ బంగారు పాదాలకు వేలాది వేల వందనాలు అర్పించుకుంటున్నాము తండ్రి. నరుడ ప్రార్థన ఆలకించి దేవుడు అని ప్రతి ఒక్క మనవిని నా తండ్రి ప్రభా నీ పరిశుద్ధ పాదాల చెంత సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. నీకే సదా స్తుతి ఆరాధన ఘనత మహిమ కలను గాక తండ్రి ప్రభా. అనుకూల సమయంలో నేను ఆలకింతునని పలికిన దేవా తండ్రి, మా ప్రార్థనని సన్నిధానంలో ఉంచుకుని నా తండ్రి ప్రభా ఒక్కొక్కటి నీ కృపమ్మడి కృపడిగా మమ్మల్ని మాకు విడుదల చేస్తున్నందుకు మీకు వందనాలు అర్పించుకున్నాము తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మరి ఈ బిడ్డ 3 సంవత్సరాల నుంచి హెచ్1 వీసా కోసం ప్రార్థిస్తుండగా నా తండ్రి ప్రభా దయామయుడు అయ్యుండి, కరుణాగలగ దేవుడు అయ్యుండి నా తండ్రి, ఆ బిడ్డకు విడుదల ఇవ్వమని బ్రతిమాలుడు కొనుచున్నాము తండ్రి. ఆటంకాలను తొలగించమని, ఆ బిడ్డకు తొందరలో వీసా వచ్చేలా దీవించమని బ్రతిమాలుడు కొనుచున్నాను తండ్రి. స్తోత్రం నాయన. మరి సాలమన్ రాజుకు హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి ఈ బిడ్డకు నా తండ్రి ప్రభా ఆ బిడ్డ సంపూర్ణ స్వస్థతను ఇస్తామని బ్రతిమాలుడు కొనుచున్నాను తండ్రి. శిరస్సు నుండి అరికాళ్ళ వరకు నీ రక్తాన్ని ప్రవహింపజేయ తండ్రి. నాయన లోపం ఉన్నటువంటి ఆ రక్తనాళ మీ రక్తాన్ని ప్రవహింపజేసి సంపూర్ణమైనటువంటి స్వస్థతను ఆ బిడ్డకు కలిగించమని, ఐసీలో ఉన్నటువంటి ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను ఇచ్చిన తండ్రి మీకు సాక్షిగా నిలుపుకోమని బ్రతిమాలుడు కొనుచున్నాను తండ్రి. స్తోత్రం నాయన. జెసింత కూడాను షుగర్ వ్యాధి నుండి స్వస్థత పరచమని బ్రతిమాలుడు కొనుచున్నాను నాయన. హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి, షుగర్ వ్యాధి తోటి ఇది కామన్ అయిపోతుంది ప్రభా దయగల తండ్రి ప్రభా. ప్రతి బిడ్డను కూడాను నా తండ్రి ప్రభా స్టంట్ వేయించినటువంటి బిడ్డలను నా తండ్రి, షుగర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడాను, బీపీతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడాను మీకు సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రం నాయన. వారికి నా తండ్రి ప్రభా నీ దయతో కరుణతో నా తండ్రి ప్రభా వారిని సంపూర్ణ స్వస్థతనిచ్చి బీపీ షుగర్లు నార్మల్ అయ్యేలా దీవించమని బ్రతిమాలుడు కొనుచున్నాను తండ్రి. స్తోత్రం నాయన. కేఎస్ థామస్ బ్రెయిన్లో క్లాట్స్ వల్ల ఐసీలో ఉన్నాడని చెప్పేసి ప్రభా కిడ్నీలోనూ హార్ట్స్లో కూడా నీ బిడ్డకు ప్రాబ్లం ఉందని రాస్తున్నారు తండ్రి. దయామయుడని చేసేవా, దయగల తండ్రి, సమస్తము నీ ఆధీనంలో ఉంచుకున్న దేవా, నీ కొందనాలు అర్పించుకున్నాము తండ్రి ప్రభా. బిడ్డ విషయమే మీకు సమర్పించి వేడుకున్నాను తండ్రి. మరి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్తో బాధపడుతున్నటువంటి ఇంకా బిడ్డ, ఇంకా ఎంతోమంది బిడ్డలను మీకు సమర్పించి వేడుకుని
ఉంచిన తండ్రి ప్రభ, నాయన నీ గాయపడిన హస్తాన్ని వాళ్ళ తలల మీద ఉంచమని బ్రతిమాలు ఉడుకునిచ్చిన తండ్రి ప్రభ, నీ పరుశు రక్తాన్ని నా తండ్రి ప్రభ బ్రెయిన్లో ఉన్నటువంటి ప్రతి నాడులలో ప్రవింపజేసిన తండ్రి, ఆ క్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ క్షణమే నా తండ్రి ప్రభ అవి అన్ని కూడాను లిక్విడ్ గా మారిపోయి సంపూర్ణ సర్క్యులేషన్ దయచేయమని బ్రతిమాలు ఉడుకునిచ్చిన తండ్రి. నాయన సుధీర్ అనే బిడ్డ ఇల్లు కడుతుండగా నా తండ్రి ఆటంకాలన్నీ తొలగించి, అదేవిధంగా లక్ష్మి వాళ్ళు కూడా ఇల్లు కడుతుండగా మరి ఉన్నటువంటి ఆటంకాలను తొలగించి అవి కంప్లీట్ అయ్యేలా దీవించమని నా తండ్రి ప్రభ. ఆ ఇండ్ల చుట్టూను ఆ స్థలాల చుట్టూను కూడాను నీ రక్తము చిలకరించి నా తండ్రి ఏ దుష్టుడు కూడా అందులోకి ప్రవేశించి ఆటంకపరచకుండా కాపాడు రక్షించమని బ్రతిమాలు ఉడుకునిచ్చిన తండ్రి స్తోత్రం. నాయన మీ అగ్రహం మీ అనుగ్రహము మీ కాపుదలు ఎల్లప్పుడూ వారి ఇంటి మీద ప్రసాదించమని బ్రతిమాలు ఉడుకునిచ్చిన నాయన. మణిదీప్ అనే బిడ్డ సెకండ్ ఇంటర్లో చదువుతుండగా తండ్రి ప్రభ ఆ బిడ్డకి మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని, అదేవిధంగా తేజస్వి కూడా సెకండ్ ఇంటర్లో రాస్తుండగా నా తండ్రి ప్రభ ఆ బిడ్డకు కూడాను మంచి తెలివితేటలు ఇచ్చి మంచి మార్క్స్తో పాస్ అయ్యేలా దీవించమని, పై చదువులకు వాళ్ళకి వెళ్ళే అర్హతను ప్రసాదించమని బ్రతిమలు ఉడుకునిచ్చిన తండ్రి. వారు పరీక్షలు రాసేటప్పుడు నా తండ్రి ప్రభ నీ దూతను వారి ఎద్దు కావలి ఉంచి నా తండ్రి వారి హస్తాన్ని ముట్టిన తండ్రి ప్రభ పరీక్షలు రాసే విధంగా దీవించి ఆశీర్వదించమని బ్రతిమలు ఉడుకునిచ్చిన తండ్రి ప్రభ. ఆశ రాసేటటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్లో కూడా నా తండ్రి మీరు తోడుగా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఇక ముందు కూడా రాయబోయేటటువంటి ఎగ్జామ్స్ లో నా తండ్రి ప్రభ నీవే ఆ బిడ్డకు తోడయ్యుండి నా తండ్రి ప్రభ, ఏ ప్రాక్టికల్ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి తగిన జ్ఞానాన్ని ఇవ్వమని బ్రతిమాలు ఉడుకునిచ్చిన తండ్రి స్తోత్రం. నాయన స్తోత్రం తండ్రి. విజయ భాస్కర్ రెడ్డికి నా తండ్రి ప్రభ కుటుంబంలో శాంతి సమాధానాల కోసం ఐక్యత కోసం రాస్తున్నారు తండ్రి ప్రభ స్తోత్రం. నాయన స్తోత్రం తండ్రి. నాయన ఆ కుటుంబాన్ని శాంతి సమాధానాలతో నింపు నాయన. ఆ భార్యాభర్తల మధ్య ఓర్పును సహనాన్ని ప్రసాదించు తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకునే కృపనివ్వమని బ్రతిమాలు ఉడుకునిచ్చిన తండ్రి. ఎల్లప్పుడు నీ వైపు చూసి వారి సమస్యలన్నీ కూడా నా తండ్రి ప్రభు సమస్యల వైపు చూడకుండా నీ వైపు చూసి వారికి సంపూర్ణమైనటువంటి నా తండ్రి ప్రభు విడుదల నసుగమని బ్రతిమాలు ఉడుకునిచ్చిన నాయన. కుటుంబ ప్రార్థనలు వారిని నిలపమని బ్రతిమాలు ఉడుకునిచ్చిన తండ్రి. బిడ్డలను చూసి నా తండ్రి ప్రభ వారి యొక్క కుటుంబంలో సమస్యలను వెంట చూడకుండా దేవుడి వైపు చూసి కృపనివ్వమని ప్రార్థనలో నిలిచే కృపనివ్వమని బ్రతిమాలు ఉడుకునిచ్చిన నాయన. మరి మీరు అపోస్తులతో పలికినట్టుగా నా శాంతిని మీకు సమాధానాన్ని నా శాంతిని మీకు ప్రసాదిస్తున్నానని పలికిన దేవా, ఆ కుటుంబాలలో శాంతి లేని కుటుంబాలలో శాంతిని ప్రసాదించమని బ్రతిమాలు ఉడుకునిచ్చిన తండ్రి. సమస్త ఘనత మహిమ నీకే పొందుకోమని బ్రతిమాలు ఉడుకునిచ్చిన తండ్రి. మీరు పలికినారు తండ్రి యెషయా 58:8 నా తండ్రి ప్రభా నా కృప సూర్యుని వలె మీపై ప్రకాశింపజేసి మీ గాయాలన్నింటినీ మానుపుతానని పలుకున్నావు తండ్రి ప్రభా. హృదయంలో ఉన్నటువంటి గాయాలని బ్రెయిన్లో ఉన్నటువంటి గాయాలని నా తండ్రి మానసికమైనటువంటి గాయాలని సమస్తాన్ని ఆధీనంలో ఉంచుకుని సమస్త జ్ఞానవంతుడివైన తండ్రి ప్రభా సకలమును సృష్టించిన దేవుడివైన తండ్రి ప్రభా విడలకున్నటువంటి గాయాలన్నీ మాన్పమ్మని నజరుడని యేసుక్రీస్తు నామంలో తల్లి మరియమ్మగారి విడుదల ద్వారా అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన సమయానికి మిమ్మల్ని తిరిగి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇంకా మన వద్ద మరి కొన్ని లెటర్స్ ఉన్నాయి, అందులో మరి కొంతమంది వాళ్ళకి అనారోగ్యం నుంచి విడుదలైందని మరి జాబ్స్ కోసం మరలా మేమేదైతే జాబ్ కావాలని లెటర్ రాసామో అవన్నీ జరిగినాయి. చాలా లెటర్స్ రాశారు, అవన్నీ కూడా మనం చదువుదాము. దానికంటే ముఖ్యంగా ఈరోజు మీకు ఒక సంతోషకరమైన వార్త చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మన మధ్యలో మేరీ సిస్టర్ గారు ఉన్నారు, ఎన్నో రోజులుగా మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఆ సిస్టర్ గారు మరి గత కొన్ని ఎపిసోడ్స్ మన దగ్గరికి రాలేదు. రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ సిస్టర్ గారు ఒక 2 రోజులు చావు దాకా పోయి వెనక్కి వచ్చారు. 2 రోజులు కంప్లీట్గా బెడ్లో ఉన్నారు, బ్రెయిన్లో క్లాట్స్ వచ్చినాయి అని అన్నారు. అంద ఆ టైంలో మరి భయంకరమైన పరిస్థితి, అందరం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేశాము. తన పరిస్థితి ఏమవుతుందో తనకు అర్థం కాని పరిస్థితి, మన మధ్యలో ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నారు. మరి అందరం కలిసి సంఘమంతా పేతురు కోసం సంఘమంతా ప్రార్థన చేసినట్టు ఆ సిస్టర్ కోసం అందరం కన్నీరు కార్చి ప్రార్థన చేశాము. ఈ రోజున మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నో టెస్టులు చేశారు, ఎంఆర్ఐ చేశారు సిస్టర్, ఎంఆర్ఐలో బయటపడింది, క్లాట్స్ ఉన్నాయని. ఈ రోజున మరి సిస్టరు మరి ఎంతో ఆరోగ్యంగా సజీవంగా దేవుడు ఆ క్లాట్స్ అన్నీ కూడా కరిగేటట్టుగా చేసి మరలా మన కోసం ప్రార్థన చేయడానికి దేవుడు తీసుకొని వచ్చారు. మీరు కూడా విశ్వసించండి, మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. మనం ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేసుకుందాం.
దేవుడు అదే చెప్తున్నారు యాకోబు పత్రికలో, మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి. మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. సిస్టర్ గారే తన మాటల్లో రెండు మాటలు చెప్పాలని ఆశపడుతున్నాము తన సాక్ష్యాన్ని. ప్రైజ్లాడండి. నేను ఈ ప్రార్థన సమయం ముఖాముఖిగా మీకు చాలాసార్లు నేను పరిచయస్తురాలని, కానీ సడన్గా ఒకరోజు నాకు రాత్రి 3:30 గంటలకి విపరీతమైన తలనొప్పి, కళ్ళు తిరగడం సరిపోయింది. అసలు నాకేమవుతుందో నాకు తెలియలేదు. అసలు 2 డేస్ నేను మాట్లాడలేకపోయాను. అసలు కళ్ళు తెరవలేదు, మాట్లాడలేదు. వీళ్ళు ఫోన్లు చేస్తున్నా, ఎంత చేసినా అసలు ఆ ఫోన్ కదా, శబ్దాలు కూడా నా దగ్గరికి రాకుండా తర్వాత అలాగా అయిపోయిందనమాట. తెల్లారి ఆ రోజు నైట్ ఫాదర్ 3:30కి ఫాదర్ సిరిల్ గారికి ఫోన్ చేస్తే ఆయన కూడా భయపడ్డారు. వెంటనే ఫోన్ మాట్లాడి, ఏమి కాదండి, తెల్లారి పొద్దున్నే మనం టెస్టింగ్కి వెళ్దాము, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తురు, భయపడకండి అని చెప్పేసి అన్నారు. ఫాదర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఒక గంటకి నేను కొంచెం నాకు స్ట్రోలో వచ్చేసి నేను పడుకోగలిగాను. తర్వాత 2 డేస్ బెడ్లో స్రో లేకుండా ఉన్నానండి. ఆ తర్వాత అనమాట 2 డేస్ స్రో లేకుండా నేనేం చేస్తున్నా నాకే తెలియదు, పడుకొని ఉన్నాను, మాట లేదు. వీళ్ళకి ఫోన్ల ద్వారా వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళది అడిగి తెలుసుకోవడమే కానీ నాతో మాట్లాడలేకపోయారు, నేను చూడలేకపోయాను అనమాట. తర్వాత ఫుడ్ లేదు, ఏం లేదు, అసలు అందరూ భయపడిపోయారు. ఇంట్లో అందరూ కూడా ఏమవుతుందో అర్థం కాలేదనమాట. తర్వాత కంప్లీట్ హెడేక్ అండి, కంప్లీట్ హెడేక్, కంప్లీట్ కళ్ళు తిరగడం. అసలు కళ్ళు తిరుగుతున్నా ఏమవుతుందో నాకే తెలియదు. ఇప్పుడు ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు నాకు తెలిసిన షెవర్ అవుతాను నేను, అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో డాక్టర్ తీసుకెళ్తే కంప్లీట్ బాగా బీపీ చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి, నరాలు చిట్లిపోయేంత ఇది ఉందండి, మీరు ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉన్నారంటే, నాకు ఇంతకుముందు బీపీ కానీ షుగర్ కానీ అసలు ఏ మాత్రం అసలు ఎలాంటి ఇవి లేవు. ఆరోగ్యంగా, చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను. సడన్గా ఆ రోజు వచ్చేసింది. తర్వాత వీళ్ళందరూ ప్రార్థనల ద్వారా ఎంఆర్ఐ స్కాన్లో నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ సర్వైవల్ స్పాండిలైటిస్ ఉంది కంప్లీట్గా. తర్వాత బ్లడ్ క్లాట్స్ బ్రెయిన్లో ఉన్నాయని చెప్పేసి చెప్పారు. అందరూ ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు వీళ్ళంతా మన దివ్యవాణి వాళ్ళ స్టాఫ్ అంతా కూడా చూసి, మీరు జబ్బును పడ్డట్టు కూడా లేరు అని చెప్పేసి అంటున్నారనమాట. అదంతా కేవలం ప్రార్థన, దేవుని కృప అండి. నా కోసం చాలామంది ప్రార్థన చేశారు. అసలు నాకు తెలిసినటువంటి వాళ్ళంతా ఇంటికి వచ్చి ఏడవడం, ప్రార్థన చేయడం అయ్యో అయ్యో అని చెప్పేసి అంతగా ప్రార్థన చేశారు. కాబట్టి ప్రార్థన శక్తి మనల్ని బ్రతికిస్తుందండి. నేను సజీవ సాక్షిని మీకు. నేను తెల్లారి మేమేం చేయంటే ఇంటర్సెషన్ ప్రార్థన నాకు చాలా ఇష్టం, ఇంటర్సెషన్ ప్రార్థన చేద్దామని చెప్పేసి అనుకున్నంతలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇక నేను మళ్ళీ బుధవారం ఇంటర్సెషన్ ప్రేయర్ చేయడానికి వన్ డే ఇంటర్సెషన్ ప్రార్థన చేస్తాం మేము. అప్పటికి పోయేటప్పటికి నాకు ఎంతగా ఏడ్చేశానంటే ఆ చర్చిని చూసి, అది ఎందుకనంటే మనం బ్రతికున్నంతసేపే ప్రార్థన చేయగలం. మన ఊపిరి ఎప్పుడు పోతుంది, ఏ క్షణాన పోతుందో సమాప్తం అంతే. ప్రైజ్ స్తుతి లేదు, ఏమీ లేదు, మనం ఎటు పోతామో తెలియదు అనమాట. బ్రతికి ఉన్నంతసేపు ప్లీజ్ ప్రార్థించండి. మన కోసమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వారందరి కోసం ప్రార్థించండి. మేము ప్రార్థన చేసేటప్పుడు మాతో కూడా ఏకీభవించండి. మీ మాకు లేదులే, ఈ ప్రాబ్లం లేదులే అనుకోవద్దు. ఎందుకంటే సంఘ ప్రార్థన చాలా ముఖ్యం అండి. మనం ఒంటరిగా చేసుకునే ప్రార్థనతో ఇంతమంది కలిసి ఏక మనసుకులే చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కంపల్సరీ మీరు ప్రార్థన చెయ్యండి. మనం అందరం రక్షించబడాలి. మన కోసమే కాదు, లోకం కోసం, శాంతి సమాధానం కోసం కూడా ప్రార్థన చెయ్యండి. థ్యాంక్ యూ. ప్రేయర్ ఇంటెన్షన్స్ అది మీరే అందరి కోసం ప్రేయర్ చేయండి. మీకు అనారోగ్య పరిస్థితులు తెలుసు, ఎంతోమంది మరి మీ అనారోగ్యం కోసం ఉన్నవాళ్ళు రాశారు. మరి ఆ పరిస్థితులు, ఆ బాధ మీకు తెలుసు కాబట్టి మరి దేవుడు అంటున్నారు కదా కీర్తన 34లో, వేదన వలన గుండె పగిలిన వారికి నేను చేరువలోనే ఉన్నానన్నారు. ఆ వేదన, ఆ బాధ, అస్వస్థత అనేది ఆ అనుభవించే వాళ్ళకి తెలుసు కాబట్టి అది మీరు అనుభవించి బయటకు వచ్చారు. సో మిమ్మల్ని కోరుతున్నాము, ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్లు రాశారో వాళ్ళ కోసం ప్రార్థన చేయమని. ప్రాపర్టీ విషయంలో బి సాల్మోన్ రెడ్డి విషయం 15 సంవత్సరాల నుంచి కోర్టు కేసులో ఉందటండి. 15 సంవత్సరాలు ఎందుట ఎంతోమంది లాయర్స్ మారుతూ ఉన్నారట, జడ్జెస్ ఇక్కడ ఒక దగ్గర నుంచి మరి వేరే కోర్టు కూడా వేశారట, వాళ్ళ బంధువులే ఇతని మీద కేసు వేశారు అని చెప్పేసి అన్నాడు. 15 సంవత్సరాల నుంచి చాలా బాధగా ఉన్నాడు ఇతను. రేపు 18వ తారీఖు, రేపు ఇవాళ 17 అండి, రేపు 18వ తారీఖునకు ఫైనల్ జడ్జిమెంట్ ఉందంట.
దయచేసి అందరం ప్రార్థించండి. ఆయనకి సరైన న్యాయం చేకూరాలని ఆయన కోసం ప్రార్థన చేయండి. ఆయన పేరు బి సలమోన్ రెడ్డి అండి. ఆయనకి తప్పకుండా న్యాయం చేకూరాలని మనం ప్రార్థన చేద్దాము. ఇంకోటి జగదీష్ ఐఎల్ఎల్సి ఎగ్జామ్లో మంచి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ బిడ్డ మంచి ఎగ్జామ్స్ రాసి మరి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. తేజస్వి సెకండ్ ఇంటర్లో ఉంది. ఆ బిడ్డ కూడా మంచి స్కోర్తో ప్రార్థన చేయాలని అడుగుతున్నారు. బి విజయ అనే అమ్మాయి ఆంధ్రాలో జాబ్ చేస్తుందండి. ఆంధ్ర నుంచి తెలంగాణకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని చెప్పేసి అందులో హైదరాబాద్కి దగ్గరలో ట్రాన్స్ఫర్ అవ్వాలండి. భర్త ఇక్కడ ఉన్నాడు, భార్య అక్కడ ఉంది, చిన్న బాబు వాళ్ళకి. మరి రాష్ట్రం సపరేట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చాలా బాధలో ఉన్నారు. వాళ్ళు ఒక దగ్గరికి రావాలని ప్రార్థన చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. అనిల్ అనేటటువంటి అబ్బాయి కూడాను జాబ్ కోసం మరి మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం అడుగుతున్నారు. డేవిడ్ అనేటటువంటి అబ్బాయికి మరియు శిరీష అనేటటువంటి అబ్బాయికి ఆరోగ్యము ప్లస్ కుటుంబంలో బిజినెస్లో సక్సెస్ కోసం చెప్పేసి రాస్తున్నారు. ఆర్ జూడ్ ఫ్రాన్సిస్కు హెడేక్ నుండి స్వస్థత కోసం, ఐసైట్ కొరకు మరియు జాబ్ కొరకు అని చెప్పేసి రాస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. మాతో పాటు మీరు ఏకీభవించండి. ప్రార్థనా శక్తి చాలా బలమైనటువంటిదండి. ఆ శక్తి కోసం ప్రార్థన చేయండి. మీరు కూడా నాకు కూడా ప్రార్థన శక్తి కావాలి అని చెప్పేసి ఈ వీళ్ళందరి కోసం మాతో పాటు ఏకీభవించి ప్రార్థించినట్టయితే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. పరిశుద్ధుడైన మా దేవ, మా ప్రేమ గల తండ్రి, పరలోకమందున్న మా దేవ, మీకే సదాస్తుతి ఆరాధన ఘనత మహిమ కలుగును గాక నా తండ్రి. ప్రభు మీరు ఈ లోకంలో చేస్తున్నటువంటి గొప్ప అద్భుతాలను బట్టి మీకు వందనాలు అర్పించుకున్నాము తండ్రి. ప్రభు మేము జీవించి ఉండడమే మీ పెద్ద గొప్ప అద్భుతం తండ్రి. ప్రభు మరి ఎంతో మంది మాకంటే చిన్నవాళ్ళు, మాకంటే పెద్దవాళ్ళు ఎంతో మంది ఈ దినము చూడకుండా మరణించి ఉంటారు తండ్రి. మమ్మల్ని మాత్రం మా తండ్రి ప్రభ జీవపు లెక్కలో ఉంచి నా తండ్రి నీ బిడ్డలుగా జీవింపజేసే కృపనిచ్చినందుకు మీకు వందనాలు అర్పించుకున్నాము తండ్రి. స్తోత్రం నాయన. సజీవుల లెక్కలో మమ్మ నుంచి రావు తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఎంతో మంది కోసం భారం చేసే భారంతో ప్రార్థన చేసే హృదయాన్ని ఇచ్చినందుకు మీకు కొందరు అర్పించుకున్నాము తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మరి బిడ్డలందరూ ఎంతో ఆశతోటి ప్రార్థన ప్రభు సన్నిధి చేరుకుంటే మాకు ఫలితాలు వస్తాయని చెప్పేసి రాస్తున్నారు తండ్రి. ప్రభ బి సాలమోన్ రెడ్డి ప్రాపర్టీ విషయంలో 15 ఏళ్ల సంవత్సరాల నుంచి ప్రభ ఆ బిడ్డ ఎదురు చూస్తున్నాడు నాయన. రేపు 18వ తారీఖున తండ్రి ఫైనల్ జడ్జిమెంట్ ఉండగా నా తండ్రి నీతి న్యాయం న్యాయాధిపతివైన దేవుడు తండ్రి, నీకు ఎక్కడైతే న్యాయం ఉందో అక్కడ నీవు ఉంటావు తండ్రి ప్రభ. మరి ఈ బిడ్డకు న్యాయం చేకూర్చమని మరి ఫైనల్ జడ్జిమెంట్ తనకు అనుకూలంగా వచ్చేలా దీవించమని బ్రతిమలుడుకున్నాను నాయన. ఆ జడ్జిని ఆధీనంలో ఉంచుకోమని బ్రతిమలుడుకున్నాను తండ్రి. లాయర్లకు మంచి జ్ఞానం ఇవ్వమని బ్రతిమలుడుకున్నాను నాయన. ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతటిని కూడా నీ ఆధీనంలో ఉంచుకొని నా తండ్రి ప్రభా ఫైనల్ జడ్జిమెంట్ బి సలమాన్ రెడ్డి గారికి వచ్చేటట్టుగా దీవిస్తున్నందుకు మీకు వందనాలు అర్పించుకున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీజస్. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ప్రభా జగదీష్ అనేటువంటి ఆ బిడ్డ ఎగ్జామ్స్ రాస్తుండగా ఎల్సీ ఎగ్జామ్స్ నుండి ఆ బిడ్డకు మంచి రిజల్ట్ కోసం ప్రార్థిస్తున్నాము నాయన. ప్రభా ఇలాంటి ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళందరినీ కూడా నా తండ్రి ప్రభా నువ్వు జ్ఞాపకం ఉంచుకుని ఒక మంచి జ్ఞానం ఇవ్వమని బ్రతిమలుడుకున్నాను తండ్రి. ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం తండ్రి ప్రభా వీరు చేస్తున్నటువంటి కృషిని నా తండ్రి ఆశీర్వదించమని బ్రతిమలుడుకున్నాను ఆయన. వారికి మంచి రిజల్ట్ ఇవ్వు తండ్రి ప్రభా. తేజస్వి కూడా సెకండ్ ఇంటర్లో ఉన్నటువంటి ఆ బిడ్డ మంచి మార్కులతో పాస్ అయ్యి సెకండ్ ఇంటర్లో ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించు తండ్రి ప్రభ. విజయ అనేటటువంటి బిడ్డ నా తండ్రి ప్రభ ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తుంది తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభ రాష్ట్రాలు వేరైనప్పటికి కూడాను తండ్రి ప్రభ మరి ట్రాన్స్ఫర్ కోసం మరి తెలంగాణకి ఆంధ్ర ఉన్నటువంటి అమ్మాయి తెలంగాణకి రావాలని చూస్తుంది ప్రభ. మరి ఆ బిడ్డకి మరి ఏదైతే ఆటంకంగా ఉందో, ఏవైతే మరి స్టకప్ అయి ఉన్నాయో ఆ ఫైల్ అంతా కూడాను మూవ్ అయ్యి ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే సిగ్నేచర్స్ పెట్టాలో అవన్నీ కూడాను కంప్లీట్ అయ్యి ఆ ప్రాసెస్ అంతా నడిపించమని ఆ బిడ్డకి హైదరాబాద్కి దగ్గరలోనే ట్రాన్స్ఫర్ అయ్యేలా చేయమని బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. అనిల్ అనే బిడ్డకు కూడాను మంచి జాబ్ ఇవ్వు తండ్రి ప్రభ. లైఫ్లో సెటిల్మెంట్ అయ్యేలా తండ్రి ప్రభ మీరు ఏర్పరిచినటువంటి వివాహ బంధాన్ని ఆ బిడ్డకి ప్రసాదించి మంచి భార్యను సుగమని బ్రతిమాలు వేడుకుంటున్నాను నాయన. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. మరి డేవిడ్కి శిరీష్కి కూడాను మంచి ఆరోగ్యం ఇవ్వమని బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. నాయన వ్యాధిగా ఉన్నప్పుడు నిన్ను స్తుతించలేరు నాయన, వ్యాధిగా ఉన్నప్పుడు నా తండ్రి నీకు సాక్షిగా నిలవలేరు తండ్రి ప్రభ. ఆ వ్యాధిని తొలగించే వరకు సంపూర్ణమైన స్వస్థతను ఇవ్వమని బ్రతిమాలుడుకున్నాయన. యెషయా 53:4-5 ప్రకారంగా తన మీరు పొందిన దెబ్బల వలన మీరు పొందిన గాయాల వలన వీళ్ళకి స్వస్థతనిస్తున్నందుకు మీకు వందలు అర్పించుకున్నాము తండ్రి ప్రభ. మా అందరి కొరకు మరి నా తండ్రి ప్రభ మీరు గాయాలు పొందారు తండ్రి ప్రభ. ప్రభ మా అందరి కొరకు రక్తం కాచారు తండ్రి. మీరు పొందినటువంటి ఆ గాయాల వల్ల మాకు స్వస్థతనిస్తున్నందుకు మీకు వందలు అర్పించుకున్నాము తండ్రి ప్రభ. స్తోత్రం నాయన. జూడ్ ఫ్రాన్సిస్కు హెడేక్ నుండి నా తండ్రి స్వస్థతనివ్వమని బ్రతిమాలుడుకున్నాను తండ్రి ప్రభ. మరి ఆ బిడ్డకి ఏ కారణం అయితే నా తండ్రి ప్రభ ఆ హెడేక్ వస్తుందో నా తండ్రి ప్రభ, హెడేక్ తోటి ఎంతో మంది
మంది బాధపడుతున్నారు తండ్రి ప్రభ. మరి ప్రభ స్తోత్రం, నాయన స్తోత్రం తండ్రి ప్రభ. మైగ్రేన్ హెడేక్ అనేటటువంటి హెడేక్ తో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీ సమయంలో మీకు సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి ప్రభ. ఆ మైగ్రేన్ హెడేక్ ని నా తండ్రి సమూలంగా నాశనం చేయమని బ్రతిబాలి వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి. అదేవిధంగా స్పాండిలైటిస్ తో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ పాద సన్నిధిలో సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి ప్రభ. స్పాండిలైటిస్ తో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా నా తండ్రి యేసు నామంలో నా తండ్రి స్వస్థత ఓమని బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి ప్రభ. అదేవిధంగా నా తండ్రి ప్రభ, ఈ బిడ్డకి జూడ్ ఫ్రాన్సిస్ అనే బిడ్డకి మరి ఐసైట్ ని సరిగ్గా చేయమని, అదేవిధంగా జోస్పినక్ కూడాను తండ్రి ప్రభ ఐసైట్ ని సరిగ్గా ఉంచమని, మరి కంటి వల్ల కంటిలో ఏదైతే ఆటంకంగా ఉందో ఆటంకాలన్నిటి తొలగించిన తండ్రి ప్రభ, ఆ రక్తనాళాలలో మీ రక్తాన్ని ప్రవహింపజేసి వారికి మంచి కనుచూపు పొందేలా దీవించమని ఈ మనవులన్నింటినీ నా తండ్రి ప్రభ మేము ప్రార్థనలో మీరు మరి మీరు మార్కు 11:24 నా తండ్రి ప్రభ మీరు ప్రార్థనలు ఏమి అడిగినా అది తప్పక పొందుకుంటాన్నాను అని విశ్వాసంతో ప్రార్థించమన్నారు తండ్రి ప్రభ. ఇవన్నీ మేము పొందుకున్నట్టుగా నా తండ్రి ప్రభ మేము విశ్వాసముతో నా తండ్రి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ తల్లి మరియమ్మ గారి విడుదల ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు మరి మనం అనేక ప్రార్థన విన్నపాలు చూసాము, అదేవిధంగా కొన్ని సిస్టర్ గారి యొక్క సాక్ష్యం కూడా విన్నాము. ఈ యొక్క సాక్ష్యం కానీ ఈ ప్రార్థన విన్నపాలు మరి ఈ మనవులన్నీ కూడా మీకు ఎంతో మిమ్మల్ని బలపరిచిందని, మీ విశ్వాసాన్ని బలపరిచిందని మేము విశ్వసిస్తున్నాము. ఇంకా కూడా మీ యొక్క ప్రార్థన విన్నపాలు మీ వద్ద ఏమైనా ఉన్నట్లయితే మాకు పంపించవలసిందిగా కోరుచున్నాము. స్క్రీన్ మీద మా యొక్క ఈమెయిల్ ఐడి, అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వబడుతుంది. మీరు ఫోన్ కూడా చేయొచ్చు మీ ప్రార్థన విన్నపాల కోసం. మరి తిరిగి కలుసుకునే వరకు కూడా ఆ దేవతి దేవుని యొక్క కృప కాపుదల మీకు మీ కుటుంబాలకి తోడై ఉండనుగాక.